టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైనదని జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే అరుణ తెలిపారు. గద్వాల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేలా ఆ పార్టీ ఆధ్వర్యంలో గద్వాల్ భారీ ర్యాలీని నిర్వహించారు. ముందుగా జమ్ములమ్మ, బీచ్పల్లి ఆంజనేయ స్వామితో పాటు అలంపూర్ జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్లను దాఖలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, 4.5 సంవత్సర కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని వివిధ పథకాల పేరుతో మోసం చేసి గద్దెనెక్కి ప్రజల నెత్తిపై కూర్చొని శివతాండవం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆమె తెలిపారు. మరోసారి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఇకనైనా ప్రజలు ఆలోచించి కాంగ్రెస్కి పట్టం కట్టాలని ఆమె కోరారు. గత 4.5 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోయినా అభివృద్ధిలో వెనుకడుగు వేయకుండా గద్వాల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆమె తెలిపారు. ముఖ్యంగా గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు టీఆర్ఎస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని, ఆ కుట్రలను ప్రజలు ఓటు ద్వారా తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజలు ఆలోచించి ఆయా దిశగా పయనిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కేసీఆర్ పాలనను భూస్థాపితం చేయాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో రేపు డిసెంబర్ 7న జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తుంది. తెలంగాణ మొత్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి ప్రారంభమైంది. ప్రతి చోట కూడా ఇది తీవ్రమవుతూ పోతా ఉన్నది. రోజు రోజుకి ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దెదింపాలని ప్రతి ఒక్కరు కూడా ఇది కంకణం కట్టుకున్న రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీని ఈరోజు ప్రజలు గద్దెదింపాలని ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైనటువంటి నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి వస్తున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా గద్వాల్లో కూడా పోయిన ఎన్నికల్లో కంటే భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.